హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బిటెక్ ట్యూట్స్. లాస్ట్ వీడియోలో జావాస్క్రిప్ట్ లో ఆపరేటర్స్ గురించి చూసాం. ఈ వీడియోలో జావాస్క్రిప్ట్ లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావాస్క్రిప్ట్ లో ఇన్పుట్ ఎలా ఇవ్వాలి, అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేసుకోవాలి, దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బీటెక్ ఎగ్జామ్స్ కానీ లేదంటే ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ గురించి క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఏదైతే కొత్తగా చూసినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ సెలెక్షన్ అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. ఫస్ట్ ఇన్పుట్ ఏంటో చూద్దాం. సో మనం కీబోర్డ్ నుంచి ఏదైనా మెసేజ్ని మనం ప్రోగ్రామ్కి పాస్ చేయాలన్నప్పుడు జావాస్క్రిప్ట్లో వి యూజ్ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్. ఓకే, సో ఇక్కడ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ అనేది ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాం. క్లియర్? చూడండి ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎన్ ఇన్పుట్ బాక్స్ యూజ్ టు డిస్ప్లే ఏ స్పెసిఫైడ్ మెసేజ్. మీన్స్ ఇట్ ప్రొవైడ్స్ ఏ సింగిల్ డేటా ఎంట్రీ టెక్స్ట్ బాక్స్ ఇన్ విచ్ ది యూజర్ ఈస్ అలౌడ్ టు ఎంటర్ సమ్ డేటా. అంటే కీబోర్డ్ నుంచి మనం ఏదైనా పాస్ చేయాలన్నప్పుడు ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇంకా ఏమంటే చూద్దాం. ఇట్ ఈస్ జనరల్లీ యూజ్ టు టేక్ ది ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్ బిఫోర్ ఎంటరింగ్ ది పేజ్. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే దీనికి ఒక చిన్న ఫార్మాట్ ఉంటుంది, దాన్ని మనం సింటాక్స్ అంటాం. సింటాక్స్ చూసినట్లయితే విండో డాట్ ప్రాంప్ట్ విదిన్ పారాసిస్ లో ఇక్కడ టూ పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మెసేజ్ డబుల్ కొటేషన్ లో కామా డిఫాల్ట్ టెక్స్ట్. ఒకవేళ మన డిఫాల్ట్ టెక్స్ట్ ఎక్కడైనా ఎంటర్ చేసే దగ్గర మనకి ఏదైనా కావాలన్నప్పుడు డిఫాల్ట్ టెక్స్ట్ అనేది ఇస్తాం. ఓకే, సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేయడానికి ప్రాంప్ట్ బాక్స్ పైన ఏదైనా మెసేజ్ డిస్ప్లే చేయాలన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటా ఎంటర్ చేయాలనుకోండి, ఏం ఎంటర్ చేయాలి. సో అక్కడ టెక్స్ట్ ఒకవేళ ఎంటర్ చేసినట్లయితే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది మనం ఏం ఎంటర్ చేయాలనేది. సో దానికోసం మనం మెసేజ్ అనేది ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. సో ఇక్కడ ప్రాంప్ట్ అనేది మెథడ్. ఓకే, ఇక్కడ చూడండి, ది విండో డాట్ ప్రాంప్ట్ మెథడ్ కెన్ బి రిటర్న్ వితౌట్ ది విండో ప్రిఫిక్స్. సో ఇక్కడ విండో అనేది ప్రిఫిక్స్ రాయకుండా కూడా మనం డైరెక్ట్గా ప్రాంప్ట్ బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా వేర్ పర్సన్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ యువర్ నేమ్. ఓకే, సో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనేది ఆ బాక్స్ పైన మనకు ప్రింట్ అవుతూ ఉంటుంది. సో అలా ప్రింట్ అవుతే ఏమవుతుందంటే మనం ఇక్కడ టెక్స్ట్ అనేది ఏం ఎంటర్ చేయాలనేది మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మరి ఇక్కడ పక్కన రోబో అనేది ఏంటంటే ఇది డిఫాల్ట్ టెక్స్ట్, ఎంటర్ చేసేటప్పుడు మనకు అక్కడ రోబో అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్లేస్లో మనం ఏదైనా డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, దీని ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూషన్ ఇక్కడ చేసి చూపిస్తాను. డైరెక్ట్గా కాపీ నోట్ ప్యాడ్లో పేజ్ చేస్తాను, ఒకసారి చూద్దాం ప్రోగ్రామ్. ఫస్ట్ అయితే డాక్ టైప్ హెచ్టిఎంఎల్, నెక్స్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్, హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో ఇక్కడ మీకు కావాలంటే ఒక మెసేజ్ పెట్టుకోవచ్చు, ఏదైనా ప్రాంప్ట్ బాక్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెడదాం. టైటిల్ క్లోజ్, హెడ్ సెక్షన్ క్లోజ్. ఇక బాడీ సెక్షన్లో స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్. మనం జావా స్క్రిప్ట్ ఏది రాసినా సరే స్క్రిప్ట్ ట్యాగ్లోనే రాస్తాం, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, దాని లోపల వేర్ ఎక్స్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఎంటర్ ఎనీ నంబర్. ఒక కీబోర్డ్ నుంచి ఏదైనా ఒక నంబర్ని ఎంటర్ చేయడానికి నేను ఒక వేరియబుల్ని తీసుకున్నాను ఎక్స్ అని. మన కీబోర్డ్ నుండి ఎంటర్ చేసిన వాల్యూ ఎక్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో తర్వాత అలర్ట్ ఎక్స్ అన్నాను, అంటే ఎక్స్ని నేను డిస్ప్లే చేస్తున్నాను అలర్ట్ బాక్స్ పైన. ఓకే, నెక్స్ట్ స్క్రిప్ట్ క్లోజ్, బాడీ క్లోజ్, హెచ్టిఎంఎల్ క్లోజ్. ఈ అలర్ట్ బాక్స్ గురించి మనం ముందు చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్, ఇక్కడ ఏదో ఒకటి ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్టిఎంఎల్తో సేవ్ చేస్తున్నాను. డెస్క్టాప్ అయినా సేవ్ చేస్తున్నా. సేవ్, ఎగ్జిక్యూషన్ కట్ చేసి చూద్దాం. ఇక్కడ వచ్చేసింది ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. చూడండి, ఇది మనకు ప్రాంప్ట్ బాక్స్, అంటే కీబోర్డ్ నుంచి మనం ఏదైనా ఎంటర్ చేయడానికి ఈ విధంగా మనం ప్రాంప్ట్ బాక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ అనేది ఎందుకు డిస్ప్లే అవుతుందంటే మనం ఇక్కడ చూసినట్లయితే ప్రోగ్రామ్లో ఇక్కడ చూడండి, ఈ ప్రాంప్ట్ బాక్స్లో ఎంటర్ ఎనీ నంబర్ అని ఇక్కడ మెసేజ్ పెట్టినాం కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇలా డిస్ప్లే చేస్తే ఏమవుతుందంటే మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటాని ఎంటర్ చేయాలి, ఎందుకు ఎంటర్ చేయాలి, దేని పర్పస్ ఏంది అనేది మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇక్కడ మనం ఏదైనా డేటాని ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా 10, ఆ 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, అంటే ఎక్స్లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత నేను ఏం చేస్తాను, అలర్ట్ బాక్స్ పైన డిస్ప్లే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఇదిగోండి, ఇది అలర్ట్ బాక్స్. ఈ అలర్ట్ బాక్స్ పైన మనకు 10 అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, అట్లనే డిఫాల్ట్ ఒకవేళ వాల్యూ మనం ఏదైనా అక్కడ ఎంటర్ చేయాలన్నప్పుడు దీని పక్కన కామా పెట్టేసి డబుల్ కొటేషన్లో ఎంటర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 to 100 అని ఇచ్చిన. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ చేయండి, రీఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెకండ్ పారామీటర్గా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఎంటర్ 1 to 100 మధ్యలో మన వాల్యూ ఇవ్వాలని చెప్పేసి మనం అక్కడ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చినాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని తీసేసి మన కీబోర్డ్ నుంచి ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూను మనం ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఇంతే. సో ఈ విధంగా మనం కీబోర్డ్ నుంచి ఇన్పుట్ ఇవ్వడానికి జావాస్క్రిప్ట్లో ప్రాంప్ట్ బాక్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్.
ఇన్పుట్ కోసం మనం ఓన్లీ ప్రాంప్ట్ బాక్స్ ఒకటే యూజ్ చేస్తాం. మరి అవుట్పుట్ కోసం ఏం యూజ్ చేస్తాము చూడండి. జావా స్క్రిప్ట్ కెన్ డిస్ప్లే డేటా ఇన్ డిఫరెంట్ వేస్. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం అవుట్పుట్ని డిస్ప్లే చేసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ చూడండి, యూజింగ్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అనేది కూడా ఒక మెథడ్, ఒక రైట్ మెథడ్. సో ఆ మెథడ్ని మనం యూజ్ చేసి కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి యూజింగ్ డాక్యుమెంట్ డాట్ రైట్. మనం దీని డెఫినేషన్ చూసినట్లయితే, యూజ్ టు డిస్ప్లే ఎనీ కంటెంట్ ఆర్ టెక్స్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్ ఇట్ ఈస్ కన్వీనియంట్ టు యూజ్ డాక్యుమెంట్ డాట్ రైట్. సో డాక్యుమెంట్ డాట్ రైట్ని యూజ్ చేసి కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇది ఒక వే. దీన్ని కూడా మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాము. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఉంది. మీరు అయితే నోట్ తీసుకొని క్లియర్గా ఏమైనా రాసేసుకో. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేసి కూడా మీకు అవుట్పుట్ చూపిస్తాను. దీన్ని కాపీ చేద్దాం. ఇందులో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. చూడండి, నోట్ ప్యాడ్ పైన కాపీ పే చేసినాను. ఒకసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వరకు అయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మనం రాసింది ఏంటి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. ఇది ఒక స్టేట్మెంట్ మనం ఎక్స్ట్రాగా రాస్తాం ఇందాక ప్రోగ్రామ్కి. ఓకే, సో ఇక్కడ డబుల్ కొటేషన్లో మనం ఏదైతే ఇస్తామో అది మనకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. ఈ డబుల్ కొటేషన్లో ఇస్తేనేమో యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. ఒకవేళ వేరియబుల్లో డేటా ఉందనుకోండి, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేస్తాం. అది కూడా మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఏంటి, స్క్రిప్ట్ క్లోజ్. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చేద్దాం. సేవ్. చూడండి చూడండి, వెల్కమ్ టు ఎస్బీ టెక్ టూర్స్ అని ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ మనము డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్లో ఏదైతే రాసినామో ఈ డబుల్ కొటేషన్లో అది మనకు యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అనేది ఎందుకు యూజ్ చేయాలి మనం అంటే అవుట్పుట్ కోసం యూజ్ చేయాలి. ప్రింట్ చేయడానికి ఏదైనా మనం ప్రింట్ చేయాలన్నప్పుడు వి యూజ్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్, రైట్ కానీ రైట్ ఎల్ఎన్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం టెక్స్ట్ మెసేజ్ని డిస్ప్లే చేయడానికి. ఒకవేళ మన దగ్గర వేరియబుల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ వేర్ ఎన్ ఈక్వల్ టు 100 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు 100ని నేను డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాము, ఈ డబుల్ కొటేషన్ మొత్తం తీసేస్తాను. తీసేసి డైరెక్ట్గా ఎన్ ఇస్తాను. ఓకే, సో ఎన్ అంటే ఏంది మనకు 100. సో ఇప్పుడు మనకు 100 ప్రింట్ అవుతుంది. అంటే మనం వాల్యూని ప్రింట్ చేయాలన్నప్పుడేమో వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ 100. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ ఈక్వల్ 100 అని రావాలి నాకు. సో మనం ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ని మొత్తాన్ని డబుల్ కొటేషన్లో పెట్టుకోవాలి. సో ఎన్ వాల్యూ ఈక్వల్ టు, ఇది మొత్తాన్ని మనం డబుల్ కొటేషన్లో పెట్టాలి. అది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. పక్కన మనకి ఎన్ వాల్యూ రావాలి కాబట్టి ఆ రెండింటిని మనం కంబైన్ చేయాలి. అంటే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఇది ఎన్ అనేది సెకండ్ స్టేట్మెంట్. ఆ రెండింటిని మనం యాడ్ చేయడానికి మనం C++లో కాన్కాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేస్తాం కదా, ప్లస్ అని చెప్పేసి ఇక్కడ కూడా సేమ్ యూజ్ చేస్తాం. ఓకే, సేవ్ చేయండి, రిఫ్రెష్. చూడండి ఇప్పుడు ఎన్ వాల్యూ ఈక్వల్ టు 100 అని ప్రింట్ అయిపోయింది. అంటే టూ స్టేట్మెంట్స్ని మనం కంబైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. ఈ విధంగా మనం డాక్యుమెంట్ రైడల్ని యూజ్ చేసి డిస్ప్లే చేసుకోవచ్చు. అట్లాగే ఇంకొక మెథడ్ కూడా ఉంది మనకు. సెకండ్ వచ్చేసి యూజింగ్ విండో డాట్ అలర్ట్. అంటే అలర్ట్ బాక్స్ యూజ్ చేసి కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ఇందాక మనం యూజ్ చేసాం అలర్ట్ బాక్స్ని. చూడండి ఇదేం చేస్తున్నాం, యూ కెన్ యూజ్ ఎన్ అలర్ట్ బాక్స్ టు డిస్ప్లే డేటా. అలర్ట్ బాక్స్ యూజ్ చేసి కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. ది అలర్ట్ మెథడ్ డిస్ప్లేస్ అన్ అలర్ట్ బాక్స్ విత్ ఏ మెసేజ్ అండ్ ఆన్ ఓకే బటన్. అంటే ఇందులో మెసేజ్ డిస్ప్లే చేస్తుంది, అలాగే ఓకే బటన్ కూడా ఉంటుంది మనకు. ఒకసారి సింటాక్స్ చూసినట్లయితే, విండో డాట్ అలర్ట్ విత్ ఇన్ పారాన్సిస్లో డబుల్ కొటేషన్లో సమ్ టెక్స్ట్ అని. అంటే మనం ఏదైతే కంటెంట్ డిస్ప్లే చేయాలో ఆ కంటెంట్ని ఇక్కడ డబుల్ కొటేషన్లు ఇవ్వాలి. ఒకవేళ మనం వాల్యూ ఇవ్వాలనుకుంటే ఆ వేరియబుల్ నేమ్ అక్కడ ఇవ్వాలి. ఇందాక చూసినట్టుగా సేమ్ ఆ విధంగానే ఉంటుంది. ఇంకొకటి, ఇక్కడ విండో అనేది మనకు ఆప్షనల్, వితౌట్ విండోతో కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అలర్ట్ బాక్స్ని డైరెక్ట్ కూడా మనం రాయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అలర్ట్ ఐఎమ్ ఇన్ అలర్ట్ బాక్స్, ఈ విధంగా మనం రాసుకోవచ్చు. దీన్ని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అయితే నోట్ తీసుకొని క్లియర్గా ఏమైనా రాసేసుకోండి. నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు దీని ఎగ్జిక్యూషన్ చేసి కూడా మనం చూద్దాం. దీన్ని కాపీ చేద్దాం, ఇక్కడ పేస్ట్. ఇందాక ఇక్కడ ఏం రాశాను నేను, డాక్యుమెంట్ ఆఫ్ రైటల్ అని రాసిన, అదే ప్లేస్లో అలర్ట్ బాక్స్ రాసిన, అంతే. మిగతా అంతా సేమే. చూడండి ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. సో ఇప్పుడు నాకేమొస్తుంది, అలర్ట్ బాక్స్ పైన దిస్ ఈజ్ ఎస్బీ టెక్ టూర్స్ అని చెప్పేసి మనకు మెసేజ్ వస్తూ ఉంటుంది. చూడండి ఒకసారి, రిఫ్రెష్. చూడండి ఇది మనకు అలర్ట్ బాక్స్. ఓకే, దిస్ పేజ్ సేస్ దిస్ ఈజ్ ఎస్బీ టెక్ టూర్స్ అని వచ్చింది. ఒకవేళ మనం వాల్యూని డిస్ప్లే చేయాలన్నప్పుడు వాల్యూ కూడా మీకు కావాలంటే వాల్యూని కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేర్ ఎన్ ఈక్వల్ టు 200 అనే వాల్యూ ఉంది. ఈ వాల్యూని కూడా నేను డిస్ప్లే చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ మెసేజ్ మొత్తానికి కావాలంటే మెసేజ్ పెట్టుకోవచ్చు, లేదంటే దాన్ని తీసేసి జస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చినట్లయితే ఆ వాల్యూ కూడా మనకు ప్రింట్ అయిపోతుంది. ఓకే చూడండి, రీఫ్రెష్. చూడండి 200 వచ్చేసి. ఈ విధంగా మనం అలర్ట్ బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ మెథడ్. అంటే డాక్యుమెంట్ ఆర్డర్ రైటర్ యూజ్ చేసి మనం డిస్ప్లే చేసుకోవచ్చు, అలర్ట్ బాక్స్ యూజ్ చేసి కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా యూజింగ్ ఇన్నర్ HTML ఈ కాన్సెప్ట్తో కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. మరి ఇదేం చేస్తుందో చూడండి,
To access an HTML element, JavaScript can use the document.getElementID within parentheses lo id method. Next, the id attribute defines the HTML element. The inner HTML property defines the HTML content. Ante, ikkada id edaithe undo adi HTML ki sambandhinchina element. Oka sari chinna example kuda ikkada chudandi. Ikkada varakaithe as it is ga untundi body section varaku. Ikkada em chesadu, oka paragraph tag teeskunadu. My first paragraph ani teeskunadu. Tarvata pid equal to demo ani teeskunadu opening tag lo. Ante పీ ట్యాగ్కి డెమో అని చెప్పేసి ఒక ఐడి పెట్టుకున్నాడు. తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్, తర్వాత ఇందులో లాంగ్వేజ్ కూడా జావా స్క్రిప్ట్ అని రాసుకోండి, లేదంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఐడి వితిన్ ప్యారెన్సిస్లో డెమో అన్నాడు. డెమో అంటే ఇక్కడ ఏముంది, పీ ట్యాగ్ ఉంది. పీ ట్యాగ్లో ఏముంది ఇక్కడ మెసేజ్, మై ఫస్ట్ పారాగ్రాఫ్ అని ఉంది. అంటే ఈ డెమోలో ఏదైతే ఉందో ఆ డెమోలో ఉండే ఈ ఎలిమెంట్ కంటెంట్ని తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసేస్తారు. ఆ విధంగా మనం గెట్ ఎలిమెంట్ ఐడి అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మాక్సిమం మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ లేదంటే అలర్ట్ బాక్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. యూజింగ్ ఇన్నర్ HTML అనేది మనం ఎప్పుడు యూజ్ చేయము. ఒకవేళ కావాలంటే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అట్లనే లాస్ట్ వన్ వచ్చేసి యూజింగ్ కన్సోల్ డాట్ లాగ్, దీంతో కూడా మనం డేటాని డిస్ప్లే చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో ది కన్సోల్ డాట్ లాగ్ మెథడ్ ఇన్ ది బ్రౌజర్ టు డిస్ప్లే డేటా. చూడండి, ఇందాక డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ రాస్తాం, అదే ప్లేస్లో కన్సోల్ డాట్ లాగ్ అని రాస్తాం. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది, ఇది కూడా సేమ్ వర్కే అవుతుంది. మొత్తానికి మన జావా స్క్రిప్ట్లో డేటాని మనం డిస్ప్లే చేయాలన్నప్పుడు ఫోర్ వేస్లో డిస్ప్లే చేసుకోవచ్చు. ఒకటి యూజింగ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసి యూజింగ్ డాక్యుమెంట్ డాట్ అలర్ట్ బాక్స్ ఒకటి, థర్డ్ వన్ వచ్చేసి యూజింగ్ ఇన్నర్ HTML, అట్లాగే యూజింగ్ కన్సోల్ డాట్ లాగ్. ఫోర్ వేస్లో అవుట్పుట్ని అయితే మనం డిస్ప్లే చేసుకోవచ్చు. బట్ ఇన్పుట్ ఇవ్వాలంటే మాత్రం ఓన్లీ వన్, దట్ ఈస్ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్. ఓకే, ఎక్కడైనా ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతూ ఉంటాడు. అలాగే ఒక లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది మనకు, కన్ఫర్మేషన్ బాక్స్. ఈ కన్ఫర్మేషన్ బాక్స్ కూడా ఒకసారి చూసేద్దాం. కన్ఫర్మ్ బాక్స్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇఫ్ యూ వాంట్ ది యూజర్ టు వెరిఫై ఆర్ యాక్సెప్ట్ సంథింగ్. అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఫామ్ని కానీ లేదంటే ఏదైనా కండిషన్ చెక్ చేసినప్పుడు అలర్ట్ బాక్స్ వస్తూ ఉంటుంది, అంటే కంటిన్యూ చేయాలా వద్దా అని. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ కంటిన్యూషన్ చూసినట్లయితే ది యూజర్ విల్ హ్యావ్ టు క్లిక్ ఐదర్ ఓకే ఆర్ క్యాన్సల్ టు ప్రొసీడ్. చూడండి, ఇఫ్ ది యూజర్ క్లిక్ ఓకే ది బాక్స్ రిటర్న్స్ ట్రూ, ఇఫ్ ది యూజర్ క్లిక్స్ క్యాన్సల్ ది బాక్స్ రిటర్న్స్ ఫాల్స్. అంటే ఒక బాక్స్ పైన మనకు రెండు ఆప్షన్స్ వస్తూ ఉంటాయి, ఓకే క్యాన్సల్. ఓకే ఒకవేళ క్లిక్ చేసినట్లయితే ఆ బాక్స్ ఏమవుతుంది అంటే ట్రూని రిటర్న్ చేస్తుంది, ఒకవేళ క్యాన్సల్ అని క్లిక్ చేసినట్లయితే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేస్తూ ఉంటాం, సబ్మిట్ చేసే ముందు మనకు ఒక కన్ఫర్మేషన్ బాక్స్ అడుగుతూ ఉంటుంది ఓకే ఆర్ క్యాన్సల్ అని. ఓకే అని క్లిక్ చేస్తే అప్పుడు మనకు సబ్మిట్ అవుతుంది, క్యాన్సల్ అని చేసినాం అనుకోండి బ్యాక్ వచ్చేస్తుంది, మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఆ విధంగానే ఉంటుంది మనకు. అంటే ఏదైనా ఏవైనా మనం చేంజెస్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, అంటే కన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటుంది. సో అటువంటి దానికోసం మనకు కన్ఫర్మేషన్ బాక్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సో దాని సింటాక్స్ చూసినట్లయితే విండో డాట్ కన్ఫర్మ్ సమ్ టెక్స్ట్. ఓకే, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పేసి ఒక మెసేజ్ మనం ఇక్కడ పెట్టినట్లయితే ఆ మెసేజ్తో ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది, ఓకే క్యాన్సల్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తూ ఉంటాయి. ఓకే అంటే అది సబ్మిట్ అవుతుంది, క్యాన్సల్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, ఆ విధంగా మనం కన్ఫర్మేషన్ బాక్స్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. క్లియర్? ఈ విధంగా మనం జావాస్క్రిప్ట్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అట్లానే కన్ఫర్మేషన్ బాక్స్ని యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? మీరైతే నోట్ తీసుకొని ఇదంతా రాసేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లాగే వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు రోజు అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ కలుగుతాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.